లెట్స్ గో టు డానియల్. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి మనము చదువుకుందాం. డానియల్ చాప్టర్ 6 వర్స్ నంబర్ 1. తన రాజ్యమంతటి పైన అధిపతులనుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించెను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండునట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతిశ్రేష్టమైన బుద్ధిగలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలెనని రాజు ఉద్దేశించెను. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి కాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకు ఆ మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమని అనుకొనిరి. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులు రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి రాజగు దర్యావేషు చిరంజీవి వై ఉందునుగాక రాజ్యపు ప్రధానులను సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరూ కూడి రాజొక ఖండితమైన చట్టము సిద్ధపరచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవి చేయకూడదు ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా ఈ ప్రకారముగా రాజశాసనము ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ననుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. కాగా రాజగు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేసెను ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మార్లు మోకాళ్ళొంగి తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. Let us see that problem. ఈరోజు దేవుడు కొన్ని సందర్భాలని మన ముందుకు తీసుకొస్తున్నాడు. కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఎలా ఫేస్ అవుతున్నామో దేవుడు వాటిని డీల్ చేయబోతున్నాడు. రెండవదిగా మన ఇంటర్నల్ స్పిరిచువల్ కెపాసిటీని దేవుడు పెంచబోతున్నాడు ఈరోజు. ఆమెన్, హల్లెలూయా. యా, ఇక్కడ చూడండి, ఒక ప్రార్థనాపరుడు జీవితంలో సాఫీగా వెళ్ళిపోతుంది జీవితం.
ఒక దేవునిని ఎరిగినటువంటి వాడి జీవితంలో వాడి లైఫ్ స్టైల్ అంతా కూడా చాలా స్మూత్గా సాఫీగా వెళ్ళిపోతుంది. బట్ హియర్ కమ్స్ ద ప్రాబ్లం. దానియేలుని ఎక్కడ కూడా పాయింట్అవుట్ చేయలేకపోతున్నారు. క్యారెక్టర్ విషయంలో, యథార్థత విషయంలో, తర్వాత పని విషయంలో, ఉద్యోగం విషయంలో ఎక్కడ కూడా దానియేలును వాళ్ళు పాయింట్అవుట్ చేయలేకపోతున్నారు శత్రువులు. ఆ రాజ్యములోనే, ఆ సంస్థాధిపతులలోనే, ఆ టెరిటరీలోనే, ఆ కింగ్డంలోనే దానియేలుకి శత్రువులు తయారయ్యారు. సో రాజుకు దర్యావేశు కాలములో ఈ దానియేలు ఆ రాజు దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. సో చాలామంది ఇతన్ని పట్టాలని, చాలామంది ఇతనిలో దోషము తీయాలని, చాలామంది ఇతనిలో పాపము తీయాలని, చాలామంది ఇతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టిద్దామని చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు కొన్ని నెలల నుంచి. బట్ చాలామంది ఫెయిల్ అయిపోయారు. అబ్బా వీడిని పట్టిద్దామే, వీడిని ఉద్యోగం నుంచి తీపిచ్చేద్దామే, అబ్బా వీడిని ఇరిగిచ్చేద్దామే, అబ్బా వీడిని మనము బ్లాక్ చేద్దామే, అబ్బా వీడిని మనము కింద పడేద్దామే అని చాలామంది చాలా రకాలుగా ఊహించుకుంటూ ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు బాగా గమనించాలి, వాళ్ళందరూ కూడుకొని రాజు దగ్గరికి వెళ్ళి ఒక శాసనాన్ని వాళ్ళు తయారు చేశారు. ఎందుకు ఆ శాసనాన్ని తయారు చేయగలిగారంటే, దానియేలు పర్సనల్ లైఫ్ని అంతటిని టచ్ చేసి చూస్తే ఎక్కడ కూడా ఒక్క రిమార్క్ లేదు దానియేలు జీవితంలో. దానియేలు జీవితంలో ఒక్క రిమార్క్ లేదు. తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. వావ్. అందుకు ఆ మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని, ఈ సంగతి దొరికేడు దానియేలు, అతడు దేవుని పద్ధతి విషయము అందే గాని మరి ఏ విషయమందును, అంటే వీడిని ఎక్కడ బ్లాక్ చేద్దాం అనుకున్నారు, దేవుడికి దానియేలు చేసే విషయములో బ్లాక్ చేద్దాం అనుకున్నారు, వీడు చర్చికి వెళ్ళే విషయంలో బ్లాక్ చేద్దాం, వీడిని ప్రేయర్ చేసుకునే విషయంలో బ్లాక్ చేద్దాం, వీడు ఆ బైబిల్ చదివే విషయంలో బ్లాక్ చేద్దాం, వీడి ప్రార్థనా జీవితాన్ని బ్లాక్ చేద్దాం, వీడి యొక్క దేవునితో ఉన్నటువంటి సహవాస విషయంలో బ్లాక్ చేద్దామని మన మీద చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. So sometimes many people will kill our time. Sometimes many people will kill our prayer time. మన యొక్క ప్రార్థన జీవితాన్ని చాలా మంది దొంగిలిస్తూ ఉంటారు. మనం తెలుసుకోవాలి, మనం బైబిల్ చదివేటప్పుడే వస్తారు బంధువులు, మనం ప్రార్థన చేసుకున్నప్పుడే వస్తారు బంధువులు. చూడండి, ఒక్కొక్కసారి మిమ్మల్ని కూడా అపవాది మీరు ఎక్కడ దొరకపోయినా, స్త్రీ విషయంలో పురుషులు దొరకపోయినా, పురుషుల విషయంలో స్త్రీలు దొరకపోయినా, తాగుబోతు విషయంలో, తిరుగుబోతు విషయంలో, వ్యభిచారం విషయంలో, దొంగతనం విషయంలో, అనేక విషయాల్లో మీరు దొరకకపోతే వాడు ఒక విషయంలో మిమ్మల్ని జాగ్రత్తగా పట్టుకోగలడు. ఏంటి ఆ విషయంలో తెలుసా? దేవుని విషయములో. హీ విల్ క్యాచ్ యూ, హీ విల్ హోల్డ్ యూ. ఇన్ వాట్? ఇన్ ఎ స్పిరిచువల్ ఫామ్. చూడండి ఆ సీన్ చాలా జాగ్రత్తగా గమనించండి. 5. అందుకు ఆ మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని, ఓన్లీ వి కెన్ హోల్డ్ దిస్ డానియల్ ఇన్ వాట్, ఇన్ ప్రేయర్ లైఫ్. దేవుని విషయమందే గాని మరి ఏ విషయమందు అతనిలో లోపము కనుగొనలేమని. అంటే ఇప్పుడు ప్రార్థన జీవితములో లోపాలు తెద్దాం అనుకుంటున్నారు, నువ్వు నీ స్పిరిచువల్ లైఫ్లో లోపాలు తీద్దాం అనుకుంటున్నారు. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావు ఏడ పాస్ అయ్యవు నువ్వు అంటారు జనాలు నిన్ను. నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు, నీ జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయేంటి అంటారు జనాలు, అన్యజనులు మనల్ని. నువ్వు ఎంత బైబిల్ చదువుతున్నావు, ఎందుకు నీ కూతురు పడిపోయింది, ఎందుకు నీ కొడుకు పడిపోయాడని జనాలు మనల్ని ఏం చేస్తారు తెలుసా? పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు. నువ్వు ఎంత ప్రార్థన పరుడివి, ఎన్నిసార్లు మందిరానికి వస్తావు, ఎంత దేవుళ్ళు ఎదుగుతుంటావు, ఎందుకు నీ కుటుంబం ఇంకా అప్పుల్లో ఉంది అని చాలాసార్లు మనల్ని అడుగుతూ ఉంటారు. మనం గమనించుకోవాలి, డెవిల్ ఆల్వేస్ పాయింట్ అవుట్స్ అండ్ ట్రిగ్గర్స్ అండ్ ఫోకస్ ఆన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. ఎప్పుడు చెప్తుంటాను, అపవాది ఎప్పుడు మీ వరాల మీద పడ్డు, మీ ఫలాల మీద పడతాడు. ఆల్వేస్ డెవిల్
ఇస్ బ్యాక్ ఆఫ్ అవర్ ఫ్రూట్స్, నాట్ బ్యాక్ ఆఫ్ అవర్ వాట్ గిఫ్ట్స్. మన వరాల వెనకాల అపవాది పడ్డు, మన ఫలాల వెనకాల అపవాది పడతాడు. దాని విషయమై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. వీడు దేవుని పద్ధతి విషయములో కానీ మరి ఏ విషయములో అతని లోపమును కనుగొనలేమని అనుకుని. వావ్, లుక్ ఎట్ దట్. అపవాదికి నువ్వు ఈ భూమి మీద ఏ విషయములో దొరకపోవచ్చు నా కుమారుడ, నా కుమార్తె? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అపవాదికి మీరు ఏ సందర్భములో మీరు దొరకపోవచ్చు? అమ్మాయిల విషయములో, అబ్బాయి విషయములో, డబ్బు విషయములో, తాగుడు విషయములో, వ్యసనాల విషయములో, ఇదిగో చెడు అలవాట్ల విషయములో, పడిపోయే విషయములో ఎక్కడ నువ్వు దొరకపోవచ్చు. కానీ ఒక దగ్గర దొరుకుతావు, ఎక్కడ తెలుసా? దేవుని విషయములో. లెట్ సీ దట్ కంటిన్యుయేషన్. కాబట్టి ఆ ప్రధానులను, అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి, రాజగు దర్యావేషు చిరంజీవి అయి ఉందుగాక. ఓకే. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుక ఖండితమైన చట్టము స్థిరపరచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసి. ఆగండి. వాళ్ళందరూ కూడా ఒక రూల్ తీసుకొచ్చారు. రాజు, నువ్వు చిరంజీవి అవుగాక, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవునుగాక, నువ్వు నీకు లాంగ్ లైఫ్ ఉండునుగాక, నీ జీవితంలో నువ్వు గొప్పగా, నీ వంటి రాజు ఎవరు లేరు, నీ వంటి దేవుడు, నీ వంటి ప్రభువు, నీ వంటి రాజు ఎవరు లేరని గొప్పగా పొగిడేశారు ఆ సహస్రాధిపతులు. యునో దట్ కైండ్ ఆఫ్ పీపుల్, దే ప్రైజ్డ్ ద కింగ్. వాళ్ళు రాజును పొగిడేశారు. రాజును పొగిడిన వెంటనే ఒక శాసనాన్ని తీసుకొచ్చారు వాళ్ళందరూ కూడా. ఏంటా శాసనం అంటే చూద్దాం. ఎట్లనగా 30 దినముల వరకు, ఎనీ డేస్, 30 డేస్, నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను, మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు. జీవితంలో ఇటువంటి లాజిక్ ఎప్పుడన్నా మనం విన్నామా? లేదు. రేపొద్దున మన అధికారులతో, రాజులతో, ప్రధానులతో ఒకవేళ వాళ్ళ కింద ఉన్నోళ్ళు ఇటువంటి రూల్ తీసుకొస్తే మన పరిస్థితి ఏంటి? థ్యాంక్ గాడ్ ఇంకా అటువంటి పరిస్థితి రాలేదు మనకు. ఆమేన్, ఆమేన్. రాజుకు దర్యావేశు దగ్గరికి ఎవరు వచ్చారు? వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఏమడుగుతున్నారు తెలుసా? రాజా, 30 దినాలు ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి రాజ్యములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరికి ప్రేయర్ చేయకూడదు, ఏ దేవుణ్ణి మొక్కకూడదు, ఏ మనిషిని సహాయము అడగకూడదు, ఇటువంటి రూల్ పెడదామయ్యా అన్నాడు. రాజు తిక్కలోడు కదా, ఒప్పుకున్నాడు. ఒప్పుకునేశాడు. చూద్దాం నెక్స్ట్ ఏమైందో. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, ఈ ప్రకారముగా రాజశాసనము ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. చాలుమా, అందరు అర్థం చేసుకోండి. ఎటువంటి రూల్ వచ్చింది? 30 దినాలు దేవుడికి ప్రార్థన చేయకూడదు, 30 దినాలు ఎవరికి హెల్ప్ పడకూడదు, 30 దినాలు దేవుణ్ణి మొరపెట్టకూడదు, 30 దినాలు ఏ మనిషిని యొక్క సహాయము కోరుకోకూడదు. అటువంటి అంటే ఓన్లీ ఎవరిని పోగడాలంట? ఆ రాజుకు దర్యావేశును మాత్రమే పోగడాలంట. ఈరోజు ఫ్యూచర్లో కూడా రాజు కింద ఉన్నటువంటి పిఎస్ అడ్వైజరీ కమిటీ, తర్వాత చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఇటువంటి రూల్ తీసుకొచ్చి ఆ ప్రధాన మంత్రుల దగ్గర, అధికారుల దగ్గర పెట్టినప్పుడు వాళ్ళు సంతోషముతో ఆ యొక్క మాటలకు, శాసనానికి సంతకం పెడితే పరిస్థితి ఏంటి? 30 దినాలు అప్పుడు ఏం చేయకూడదు? మనం ప్రార్థన చేయకూడదా? 30 దినాలు దేవుడితో స్తుతించకూడదా? 30 దినాలు దేవుణ్ణి మనం ఆరాధించకూడదా? 30 దినాలు దేవుణ్ణి మనము ప్రేమించకూడదా? 30 దినాలు మనం ప్రార్థన చేయకూడదా? 30 దినాలు మనము ఆ రాజు చెప్పినట్లు మనము ఉండాలా? ఈ భూమి మీద ఎవడబడితే వాడు చెప్పినట్టు పోతూ ఉంటే
మనము బైబుల్ చెప్పినట్టు మనము విన్నాం, సర్వశక్తి గల దేవుడు చెప్పినట్టు మనం వినం, పరిశుద్ధాత్ముడు చెప్పినట్టు మనం వినలేం. 30 days and they want this, and no one should worship the Lord, and no one should ask any help to the man, and this is the rule. ఇది రూల్. నేను ఆశ్చర్యపోయినటువంటి సందర్భం ఏంటి తెలుసా? ఒక శాసనము పెడితేనే దానియేలు లెక్క చేయకుండా ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆ శాసనము చేసింది మనుషులు, ఈ శాసనాన్ని చేసింది దేవుడు. ప్రేయర్ ఈజ్ ఎ కమాండ్మెంట్. ప్రార్థన అనేది ఏంటి? ఒక ఆజ్ఞ. ప్రార్థన అనేది ఒక అవసరత. ప్రార్థన అనేది దేవుని బిడలకి కావలసినటువంటి ఔషధము, తర్వాత మెడిసిన్. Without prayer you can't survive in your life. Without prayer you can't move forward in your life. Without prayer you can't move forward with God. ప్రార్థన లేకుండా మనం ముందుకు వెళ్ళలేం. ప్రార్థన జీవితం లేకుండా మనం ముందుకు కొనసాగిపోలేం. ప్రార్థన చేయకుండా మనం ముందుకి వెళ్ళలేం. ప్రార్థన పరుడే అడగగలడు ఈరోజు ప్రార్థన చేసుకున్నావా అని. ప్రార్థన చేయని వాడు అడగలేడు వేరే వాడిని, ఏమా ప్రార్థన అయిందా అని. ఒకడు తింటేనే ఒకడిని తిన్నావా అని అడగగలడు. నేను బ్రేక్ఫాస్ట్ చేశాను అనుకో, మిమ్మల్ని అడగగలను బ్రేక్ఫాస్ట్ చేశారా అని. నేను డిన్నర్ చేశాను అనుకోండి, మిమ్మల్ని కూడా అడగగలను డిన్నర్ చేసేవారా అని అడగగలను. ఒకడు స్నానం చేస్తే నేను కూడా స్నానం చేసావని అడగగలరు. అలాగే ఈ భూమి మీద ఒకడు ప్రార్థన చేస్తుంటేనే ఇంకొకడు అడగగలడు, నువ్వు ప్రార్థన చేసుకున్నావా ఈరోజు అని అడగగలడు. కానీ ఇక్కడ మీరు బ్యూటీ చాలా జాగ్రత్తగా గమనించండి. అటెన్షన్ ప్లీజ్, యూ షుడ్ బి వెరీ అటెంటివ్ వన్ ఐమ్ టాకింగ్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా సీక్రెట్, ఇది బాగా మీ జీవితాలని తాకుతుంది. ఇది ఒక రాజుకు దర్యావేసు ఒక శాసనాన్ని రిలీజ్ చేశాడు. ఏంటా శాసనము తెలుసా? 30 దినాలు ప్రార్థన చేయకూడదని. 30 దినాలు ప్రార్థన చేయకూడదని రాజుకు, ఈ భూమి మీద ఒక రాజు శాసనాన్ని రిలీజ్ చేశాడు, ప్రార్థన చెయ్యరాదు అని. అంటే అక్కడ అందరూ ఏం చేయాలా? రేపటి నుంచి ప్రార్థనలు చేయకూడదు, ఏదో ఒక మనిషిని సహాయము అడగకూడదు. 30 డేస్. ఒకవేళ వాళ్ళు ఆ రాజు యొక్క శాసనాన్ని ఉల్లంఘిస్తే లేదా ఓవర్ రైట్ చేస్తే వాళ్ళందరినీ ఎక్కడ పడేస్తాడంట? సింహాల గుహలో. ఎవరైతే ఈ 30 దినాలు ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఈ 30 దినాలు వాళ్ళ దేవుళ్ళకి ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఈ 30 దినాలు ఎవరైనా సహాయం కోరుతారో, వాళ్ళందరూ సింహాల గుహలో పడవేయబడును గాక అని వాళ్ళు శాసనాన్ని రాసుకున్నారు. మరి అంతకుముందు ఎవరు అలా ఉన్నారో లేదో మనకైతే తెలియదు. కానీ పనిష్మెంట్ ఆఫ్ కింగ్ రెడీగా ఉంది. సింహాల గుహలు రెడీగా ఉన్నాయా? ఉన్నాయి. సింహాలు రెడీగా ఉన్నాయా? ఉన్నాయి. పనిష్మెంట్ రెడీగా ఉందా? ఉంది. శిక్ష రెడీగా ఉందా? ఉంది. బాగా గమనించండి, ఒక ఈ లోకంలో ఉన్న రాజు 30 దినాలు ఏం చేయమన్నాడు? ఏం చేయమన్నాడు? ప్రార్థనలు కట్, హెల్ప్ కట్, అంతే. కట్ చేయమంటున్నాడు. 30 దినాలు ఎవరిని ప్రార్థన చేయకండి అంటున్నాడు. ఒక రూల్ వచ్చింది భూమి మీద. మేబీ మన జీవితంలో కూడా రాబోతున్నటువంటి రూల్ వస్తే ఏంటి మీ పరిస్థితి? కరోనా వచ్చింది, కంపల్సరీ వ్యాక్సినేషన్ అన్నారు. కరోనా వచ్చింది, కంపల్సరీ మాస్క్ అన్నారు. అది దేవుడు పెట్టాడా మనుషులు పెట్టారా చెప్పాలి? దేవుడు పెట్టాడా ప్రధాని పెట్టాడా? కొన్ని చెప్పుకుంటే చాలామంది బాధపడతారు, నేను ఈ మాటలు చెప్తే చాలామంది ఇబ్బంది పడతారు. వ్యాక్సిన్ ఇస్ డేంజర్, మాస్క్ ఇస్ వెరీ డేంజర్. వ్యాక్సిన్ ఇస్ డేంజర్, మాస్క్ ఇస్ వెరీ డేంజర్. నువ్వు దేవుడు పెట్టిన శాసనాలని పాటించకుండా మనుషులు పెట్టిన శాసనాలని పాటిస్తున్నావు. దేవుడు ఏమి చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. ఇక్కడ చూడండి బ్యూటీ, నేను దానికి చెప్పాలని ఆశపడుతున్నాను. దాన్ని నేను ఇందా నుంచి చెప్పాలని ఫ్రేమ్ చేస్తూ ఉన్నాను. ఒక రాజు 30 దినాలు ప్రార్థన చేయొద్దని ఒక శాసనాన్ని రిలీజ్ చేశాడు.
కానీ దేవుడు ఏ శాసనం రిలీజ్ చేశాడు? దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. ప్రతి దినము మెలకువ కలిగి ప్రార్థన చేయమన్నాడు దేవుడు. విసుగొక నిత్యము ప్రార్థన చేయమన్నాడు దేవుడు. ఇబ్బంది పడకుండా, తిట్టుకోకుండా, శోధింపబడకుండా ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. ఆమేన్. కానీ మన జీవితంలో ఈ వాక్యం వింటున్నటువంటి మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఇంకా శాసనము రాలా ప్రార్థన చేయకూడదని బట్ చాలామంది ప్రార్థన ఆపేశారు. నీ జీవితములో దేవుడు ప్రార్థన చేయమని చెప్పాడు, కానీ నీ జీవితములో రాజగు దర్యావేశు ప్రార్థన చేయమని చెప్తూ ప్రార్థన చేయొద్దని చెప్తున్నాడు. ఎవరైతే ఒక వారం ప్రార్థన చేయకపోతే వాళ్ళు 8వ రోజు నుంచి ప్రార్థన చేయలేరు. ఎవరైతే ఒక నెల ప్రార్థన చేయలేకపోతే వాళ్ళు 2వ నెల నుంచి ప్రార్థన చేయలేరు. ఎవరైతే ఒక వారం మందిరానికి రాలేరో వాళ్ళు ఇంకో వారం మందిరానికి రాలేరు. ఎవరైతే ఒక వ్యక్తి ఒక మంత్ మందిరానికి రాలేకపోయారో ఇంకొక వారం ఇంకొక నెల వాళ్ళు మందిరానికి రాలేరు. ఎవరైతే ఇనో అన్నం తిన్న ఒక వారం మానేస్తారో ఇంకొక వారం నుంచి వాళ్ళకి అన్నం తిండము అలవాటు తప్పిపోతుంది. ఎవరైతే వాక్యం చదవడం మానేస్తారో ఒక వారము ఒక నెల వాళ్ళ జీవితములో ఇంకొక నెల నుంచి వాక్యము చదవలేరు. ఎవరైతే ఒక నెల మందిరం మానేస్తారో ఇంకొక నెల నుంచి మందిరానికి పోలేరు. అండ్ డెవిల్ ఇస్ బ్రింగింగ్ న్యూ అజెండాస్. Devil is bringing new formulas. Devil is bringing new thoughts and rules and regulations. Daniel jeevithamulo physical ga vachindemo enti 30 dinalu prarthana cheyakoddani, but nee jeevithamulo ee offer mundugane vachuntadi. Jagartha. ఈరోజు ఎక్కడ శాసనాలు మన జీవితములో ఇంకా రాలేదు, కానీ చాలామంది యవనస్తులు ప్రార్థన చేయడం మానేశారు. చాలామంది పెద్దవాళ్ళు ప్రార్థన చేయడం మానేశారు. ఎస్, ఈరోజు మన కుటుంబములో మన తల్లి ప్రార్థన చేస్తుందో లేదో గమనిద్దాం. మన తండ్రి ప్రార్థన చేస్తుందో లేదో మన చూద్దాం. ఈరోజు మన ఇంట్లో మన తమ్ముడు, మన అన్నయ్య, మన అక్క, మన చెల్లి, మన తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారా లేదా గమనిద్దాం. లెట్ us check them. ఈరోజు దానియేలుకి ఫిజికల్గా ఒక రాజుకు దర్యావేశు శాసనాన్ని ఇచ్చాడు, కానీ ఇండైరెక్ట్గా స్పిరిచువల్ లైఫ్లో మనకెవరో ఒకరు శాసనాన్ని ఇచ్చారు. ఏం తెలుసా? బైబుల్ చదవద్దు అని, ప్రార్థన చేయొద్దు అని, మందిరానికి వెళ్ళొద్దని. స్పిరిచువల్ కింగ్, స్పిరిచువల్ లైఫ్లో స్పిరిట్ ఫామ్లో ఒక రాజు, ఒక అపవాది, తూరు దేశం యొక్క రాజు, ఈవిల్ టెరిటరీలో ఉన్న ఒక కింగ్ నీకు ఒక ఆజ్ఞ ఇచ్చుంటాడేమో, ఆజ్ఞను పాటించకు. డోంట్ ఫాలో ద ఈవిల్ కింగ్ కమాండ్మెంట్స్. అపవాది వాడు తన రాజ్యముల నుంచి ఒక మాట ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని ఫాలో అవ్వక. డోంట్ ఫాలో ద ఈవిల్ ఫార్ములాస్. మందిరానికి రావద్దని ఎవరు చెప్తున్నారు? అపవాదే. రాజగు దర్యావేశు ఆల్రెడీ నీ జీవితంలో స్పిరిచువల్ ఫామ్ లో ఉన్నాడు. హీఈస్ ఇన్ ద స్పిరిట్ ఫామ్. దాట్స్ వై యు ఆర్ స్టాపింగ్ ప్రేయింగ్. దాట్స్ వై యు స్టాప్డ్ ప్రేయింగ్. ఈరోజు నా ప్రశ్న ఒకటే, రాజగు దర్యావేశు నీ జీవితంలో ఉన్నాడా? ఉంటే వాడి ఆజ్ఞలను పాటించకు. వాడి ఆజ్ఞ ఏంటి తెలుసా? డోంట్ ప్రే ఫర్ 30 డేస్. Don't pray for 30 days. Don't read Bible for 30 days. Don't come church to 30 days. Don't take sacrament for 30 days. Don't talk to God for 30 days. 30 రోజులు చేస్తే ఏమైంది? 31వ రోజు అలవాటైపోతుంది. అందుకనే మనం ఫేర్ అండ్ లవ్లీ యాడ్ తీసుకుంటే జస్ట్ 7 రోజుల్లోనే తెల్లగైపోతారంట. 7 రోజులు పూసుకోమని అర్థం. They are trying to habituate things. వాళ్ళు మనల్ని రోజు తాగండి సన్నగా అయిపోతారు, రోజు తినండి సన్నగా అయిపోతారు, రోజు తినండి లావు అయిపోతారని దే కీప్ ఆన్ టీచింగ్ అస్. ఈరోజు మన జీవితంలో మనం గమనించాలి, నా కుమారుడు, నా కుమార్తె, రాజగు దర్యావేశు నీ జీవితంలో ఉన్నాడా? అయితే జాగ్రత్త. ఈరోజు నా సర్మన్ యొక్క ఉద్దేశం ఏంటంటే, భావం ఏంటంటే, టుడేస్ మై సర్మన్ టైటిల్ ఈజ్ ఆల్ అబౌట్
ఏ సమస్యలో ఉన్నా ప్రార్థన చేయడము మానుకోకు. లేదా ఏ సమస్యలో ఉన్నా, లేదా ఏ సమస్య వచ్చినా ప్రార్థన చేయడము నేర్చుకో. అండ్ వాట్ ఎవర్ అండ్ హౌ ఎవర్ ద ప్రాబ్లమ్ ఈస్, డోంట్ స్టాప్ ప్రేయింగ్. అండ్ వాట్ ఎవర్ యు ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ ట్రిబులేషన్స్ ఇన్ యువర్ లైఫ్, జాగ్రత్తన కుమారుడా, ప్రార్థన చేయడం ప్రారంభించు. నువ్వు ఏ సమస్యలో ఉన్నా ప్రార్థన చెయ్యి. ఆమెన్, ఆమెన్. నీకు రోగం వచ్చిందా ప్రార్థన చెయ్యి, అప్పుల్లో ఉన్నావా ప్రార్థన చెయ్యి, కరువుల్లో ఉన్నావా ప్రార్థన చెయ్యి, ఇంటి రెంట్ కట్టలేదా ప్రార్థన చెయ్యి, డబ్బులు లేవా ప్రార్థన చెయ్యి, ఇదిగో ఉద్యోగం లేదా ప్రార్థన చెయ్యి. ఏ సమస్య ఉన్నా, ఏ కరువు ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ రాజు ఆజ్ఞలు జారీ చేసినా ప్రార్థన చేయడం మాత్రం మనకు. ఆమెన్, ఆమెన్. నా జీవితంలో దేవుడు నాకు నేర్పించింది ఏం తెలుసా, సమస్య అనేది ఒక ప్రశ్న. ఆమెన్, ఆమెన్. ప్రార్థన అనేది ఒక జవాబు. హల్లెలూయా. సో మేబీ యు ఆర్ హావింగ్ ప్రాబ్లమ్స్ అండ్ క్వశ్చన్స్, బట్ వెన్ యు స్టార్ట్ ప్రేయింగ్ యువర్ ప్రాబ్లమ్స్ విల్ డిసపియర్. ఆమెన్. నీ సమస్యలు మాయమైపోతాయి. ఆమెన్. నీ జీవితంలో ఉన్న కరువు మాయమైపోతుంది. ఆమెన్. నీ జీవితంలో ఇబ్బందులు మాయమైపోతాయి. ఆమెన్. హల్లెలూయా. సమస్యల ద్వారా ప్రశ్నలు వస్తాయి. ఏంటి? సమస్యల ద్వారా ప్రశ్నలు వస్తాయి. ఓకే. ప్రార్థన ద్వారా జవాబులు వస్తాయి. ఆమెన్. బై ప్రాబ్లమ్స్ వి రైజ్ క్వశ్చన్స్ అండ్ బై ప్రేయర్. But when by prayer, we get answers from the Lord. Amen. ఒక సమస్య వచ్చినప్పుడు చాలామంది అంటారు, నేను ఎందుకు బతకాలి, ఎవరి కోసం బతకాలి, దేని నిమిత్తం బతకాలి, ఎందుకు బతకాలి అని చాలామంది చాలా రకాలుగా యూనో అడుగుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, దేవుడు నాకు చెప్పిన మాట, ప్రతి సమస్య ప్రశ్నలు తీసుకొస్తుంది, కానీ ప్రతి ప్రార్థన జవాబును తీసుకొస్తుంది. ఆమెన్, ఆమెన్. ఈరోజు వరకు 30 దినాలు లేదా నెల సంవత్సరం నుంచి, 2 సంవత్సరాల నుంచి లేదా 2-3 రోజుల నుంచి, 4 రోజుల నుంచి, వారం నుంచి ప్రార్థన చేయట్లేదా? స్టార్ట్ ప్రేయింగ్ మై డియర్ సన్, మై డియర్ డాటర్. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. అండ్ ద లార్డ్ ఈస్ టాకింగ్ టు యూ, మై సన్, మై డియర్ డాటర్. హ్యావింగ్ ప్రాబ్లమ్స్, హ్యావింగ్ ట్రబుల్ షూట్స్, స్టార్ట్ ప్రేయింగ్. నీకు సమస్య ఉందా, సమస్య లేదా, ఇబ్బందులు ఉన్నాయా, ఇబ్బందులు లేవా? అయితే ఈరోజు నుంచి ఒకటే గుర్తుపెట్టుకో, ప్రార్థన చేయడం మానకు. పక్కన చెప్పిన ప్రార్థన చేయడం మానకు, ప్రార్థన చేయడం మానకు. ప్రేయర్ ఈజ్ ఏ కమాండ్మెంట్. దానియేలుకు ఫిజికల్గా వచ్చింది రూలు. ఏంటి? 30 దినాలు ప్రార్థన చేయకూడదని. డిడ్ హి స్టాప్ ప్రేయింగ్? నో. కానీ ఎందుకు క్రైస్తవులు ప్రార్థన చేయడం మానేస్తున్నారు? ఐ నో మెనీ క్రిస్టియన్స్, దే ఆర్ నాట్ ప్రేయింగ్. తల్లిదండ్రులు అడుక్కోవాల్సి వస్తుంది బిడ్డల్ని, ప్రార్థన చేయండి అమ్మా, ప్రార్థన చేసుకున్నావా, బైబిల్ చదివేవా, యూనో ఫాస్టింగ్ ఉన్నావా అని తల్లిదండ్రులు బిడ్డల్ని అడగాల్సి వస్తుంది. కొందరు కుటుంబాల్లో పిల్లలు తల్లిదండ్రులు అడగాల్సి వస్తుంది, ఏమ్మా నాన్న బైబిల్ చదివేవా, అమ్మా ప్రార్థన చేసేవమ్మా అని కొందరు కుటుంబాల్లో బిడ్డలు అడగాల్సి వస్తుంది. వెరీ ప్యాథెటిక్ సిచ్యువేషన్. ఈరోజు నీ జీవితంలో ఏ రాజైనా ఒక శాసనం రిలీజ్ చేశాడా నువ్వు ప్రార్థన చేయకూడదని? దాన్ని పాటించుకో. డోంట్ ఫాలో దట్. దాన్ని ఫాలో అవ్వకు. అపవాది శాసనాలు నువ్వు ఫాలో కాకూడదు. ఆమెన్. అండ్ హూ ఈస్ టెల్లింగ్ యూ టు నాట్ టు ప్రే? ఎవరు చెప్తున్నారు నీకు ప్రార్థన చేయొద్దని? ఎవరు చెప్పారు నీకు ఈరోజు? బోరు కొట్టిందా? పచ్చా ఎప్పుడు ప్రేయరేనా? అనేక మంది చేత, సేవకుల చేత పదే పదే చెప్పించుకుంటున్నావా, ప్రార్థన చేయి అని? ఇంకా నువ్వు పాలు తాగుతున్నావు. స్టిల్ యు ఆర్ డ్రింకింగ్ మిల్క్. బీ కేర్ఫుల్. నా మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నా మాటలు వింటున్న కుమారుడా కుమార్తె, నా మాటలు వింటున్న ప్రతి ఒక్క కుమారుడా కుమారుడా, ఈ మాట నీకే, ఈ మాట మనకే. ఒక శాసనం వచ్చింది 30 దినాలు ప్రేయర్ చేయకూడదని. నేను అంటాను, ఇప్పుడేమన్నా వచ్చిందా? మరి వై యూఆర్ నాట్ ప్రేయింగ్? ప్రేయర్ అలవాట్లేదు, ప్రేయర్ రాదు. లెట్ అస్ లెర్న్ ప్రేయింగ్. ఓకే, లెట్ అస్ లెర్న్ ప్రేయింగ్, హౌ టు ప్రే.
ప్రార్థన చేద్దాం. ఈరోజు ఈరోజు మన జీవితంలో ఎన్ని రాజులు దర్యావేశు అనే ఎంతమంది రాజులు వచ్చినా మనం ప్రార్థన చేయడము ఆపము. ఆమెన్. దానియేలు లాంటి ప్రార్థన ఆత్మ మనలో ఉండును గాక. ప్రార్థన చేయకూడదని ఏ విధమైనటువంటి ఇదిగో ఆలోచన కలిగి అపవాది మీకు ఇచ్చినా కూడా, ప్రార్థన చేయకూడదని ఏ రాజు నీకు తెలియపరిచినా కూడా నువ్వు ప్రార్థన చేయడం ఆపుక. ఆమెన్. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు దానియేలు? 3 times a day. Let us see that. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను, అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మార్లు మోకాల్లోని అతను చెవును పడింది. ఏమని? ప్రార్థన చేయకూడదు. ఎవరైనా నీకు ప్రార్థన చేయకూడదని చెప్పారా? నీకెవరని చెప్పారమ్మా? బాబు నీకెవరని చెప్పారా ప్రార్థన చేయొద్దని? బట్ ఏదో ఒక రోజు ఏదో ఒక పూట మనం ప్రార్థన చేయకుండా ఆపేస్తున్నాం. నో, యువర్ స్పిరిట్ హ్యాస్ సమ్ ఇన్ఫర్మేషన్ దట్ నాట్ టు ప్రే. నీ ఆత్మకి ఎవరో చెప్పారు ప్రార్థన చెయ్యకు ఈరోజని. నువ్వు ప్రార్థన మర్చిపోయావా? నువ్వు ప్రార్థన చేయలేదా? ఈరోజు నువ్వు ప్రార్థనను తృణీకరించావా? ఈరోజు ప్రార్థనను పక్కన పెట్టేసావా? ఈరోజు నువ్వు ప్రార్థనని డినై చేసావా? అంటే నీకు ఎవరో చెప్పారు ప్రార్థన చెయ్యొద్దని? ఎవరో తెలుసా? ఆయన రాజగు దర్యావేశు. ఒక సుపీరియర్ కింగ్ చెప్తేనే వాళ్ళ కింద ఉన్నటువంటి వ్యక్తులు వింటారు. యా, జాగ్రత్తగా వినండి. విన్నాడు దానియేలుకు, వినబడింది. ఏమని? 30 దినాలు ప్రార్థన చేయకూడదు, 30 దినాలు ఎవరి సహాయము కోరకూడదు. విన్నాడా? పట్టించుకున్నాడు దాన్ని? ఏంటి ప్రార్థన చేయకూడదు 30 డేస్? ఎవడురా నీకు చెప్పిందంటే? రాజుకు దర్యావేశు చెప్పాడంటే అవునా? అయినా పర్లే, నేను చేస్తా. నేను రోజుకి ఎన్ని పూట్లు అన్నం తింటాం? 3 పూట్ల. ఈరోజు నేను మీకు కొన్ని టిప్స్ ఇస్తున్నాను. ఏదో ఒక రోజు మీకు ఇటు సమస్య వస్తుంది, ప్రార్థన చేయకూడదంటారు. చాలాసార్లు ఒక యవనస్తురాలు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి, అయ్యా మా అమ్మాయి బైబిల్ చదవట్లేదు, ప్రార్థన చేయట్లేదు, ప్రార్థన చేయండి కొంచెం అనింది. నేను వెంటనే ప్రేయర్ చేశాను, ప్రభువా ఈరోజు నుంచి ఈ బిడ్డ ప్రార్థన చేయాలి, వాక్యం బాగా చదవాలి, దేవుణ్ణిలో బాగా ఎదగాలని ప్రేయర్ చేశాను. కొన్ని రోజుల తర్వాత బాగా వినండి, మళ్ళీ అమ్మల్ని ఇంకో ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చింది. ఏమైందమ్మా అంటే, ఏం లేదయ్యా ప్రార్థనలో ఉంటుంది పని చేయట్లేదయ్యా, ఏం లేదయ్యా అయ్యా బైబుల్ చదువుకుంటుంది పని చేయట్లేదయ్యా. ఏమైందమ్మా అంటే, అయ్యో ఎక్కువ పాటలు పాడుకుంటుంది దేవుడు ఎదుగుతుంది అయ్యా, పని చేయట్లేదయ్యా అమ్మాయి, అసలు బొత్తిగా మాట్లాడలేదు, మళ్ళీ ప్రేయర్ చేయనంట. అంటే ఏమని చేయాలి ఇప్పుడు? ప్రభో యేసు నామములో ఇక నుంచి ఈ రోజు నుంచి ప్రార్థన చేయకూడదు, వాక్యం చదవకూడదు, వాళ్ళమ్మకి అందుబాటులో ఉండాలా, అంటులు దావాలా, పని చేయాలా, భాషలు దావాలా, మురికి మన పనులు చేయాలా, ప్రార్థన ఆ ప్రార్థన చేసినోడే మళ్ళీ ఇంకో ప్రార్థన చేయాలంటే ఏమని? ఈమె ఇంకా ప్రార్థన చేయకూడదని. మమ్మీకి దెయ్యం పట్టింది, మమ్మీకి దెయ్యం పట్టింది. ప్రార్థన చేయమని చెప్పింది ఆమె, ప్రార్థన చేసే ఆత్మ రిలీజ్ చేయమని చెప్పింది ఆమె. ఈరోజు ప్రార్థన చేస్తుంటే గుర్తుపెట్టుకోండి, ఆమెలో దూరింది ఎవరు తెలుసా? రాజుకు దర్యావేశు యొక్క ఆత్మ. ఆ స్పిరిట్ దూరి ప్రార్థన చేయబాక ఆపేయి అంటుంది. ఈరోజు ఎవరైతే నిన్ను ప్రార్థన చేయబాక ఆపేయి అంటారో, వాళ్ళలో ఏ స్పిరిట్ ఉంది? రాజుకు దర్యావేశు అనే ఆత్మ వాళ్ళలో ఉంటుంది. ఆమేన్. ట్రై టు రికగ్నైజ్. ఈరోజు నుంచి ఎవడైతే మిమ్మల్ని ప్రార్థన చేయబాక, ఎక్కువ ప్రార్థన చేయబాక, తక్కువ ప్రార్థన చేయి, గంటల గంటలు ప్రార్థన చేయబాక, ఇదిగో 5 నిమిషాలు క్లుప్తంగా ముగించేయి, అయిపించేయి అని ఎవడైనా అంటున్నాడా? వాళ్ళ ఏ ఆత్మ ఉంది? రాజగు దర్యావేశు అనే ఆత్మ వారిలో ప్రభావితం చేస్తుంది. నా కుమారుడు, నా కుమార్తెను తెలుసుకోవాలి ఈరోజు. ఎందుకు నేను ప్రార్థన చేయలేకపోతున్నాను? ఎందుకు నేను ప్రార్థన చేయాలనుకున్నా కూడా ఇంటికి వెళ్ళి ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాను? దేవుడు నాకు ఇన్ని పూటలు ఇచ్చాడు, ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రి, 4 పూటలు ఉన్నాయి మనకు. దానియేలన్న 3 పూటలు చేశాడు, మనం 4 పూటలు చేసేదము గాక. ఆమేన్. If you ignore prayer, then that means you are ignoring answers. If you ignore prayer, that means you are ignoring answers from the Lord.
నీకు సమస్య వచ్చినా నువ్వు ప్రార్థన చేయట్లేదంటే నీకు జవాబులు అవసరం లేదని అర్థం. నీవు కష్టాల్లో ఉన్నా, రోగముల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, దరిద్రములో ఉన్నా, పావర్టీలో ఉన్నా నువ్వు ప్రార్థన చేయట్లేదంటే నీవు నీకు దేవుడి దగ్గర నుంచి జవాబులు అవసరము లేదని అర్థం. మై డియర్ సన్, దెర్ ఈజ్ ఎ లా. ఒక్కసారి అపవాది ఈ భూమి మీద శాసనము రిలీజ్ చేసిందా, ఆ శాసనము ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. యా, ఒక శాసనం వచ్చింది, ఏం తెలుసా? నిశ్చయముగా ఈ ప్రవక్తను చంపేస్తాననే శాసనం రాసింది. ఎవరు తెలుసా? జెజెబెలు. ఏలియా అనే సేవకుణ్ణి నేను చంపేస్తాను, తల తీసేస్తాను అని శాసనం రాసింది. శాసనాన్ని ఎవరు కొట్టేయలా. ఏలియా పారిపోయాడు, దేవుడు ఏలియాని తీసుకెళ్ళిపోయాడు. ఈ శాసనం మళ్ళీ ఎప్పుడు పనిచేసింది తెలుసా? బాగా గమనించండి. యోహాన్లో ఏ ఆత్మ ఉంది? ఏలియా ఆత్మ ఉంది యోహాన్లో, అది అందరికీ తెలుసు. ఒకరోజు యోహాను ఒక రాజుని సరిచేస్తూ గద్దిస్తూ ఉంటే, ఎవరిని పాడు చేస్తున్నావురా నువ్వు, నీ తమ్ముడు భార్యనా, నువ్వు తప్పురా అని చెప్పి గద్దిస్తాడు. వెంటనే ఆమె ఏం చేసింది తెలుసా? అతన్ని జైల్లో వేపిస్తుంది. యోహాన్ అప్పుడు బాప్తీసం ఇచ్చి యోహాను జైల్లో ఉంటాడు. జైల్లో ఉండినప్పుడు పెద్ద స్కెచ్ గీస్తుంది ఆ లేడీ. ఒకరోజు ఆ కూతురు ఆ రాజు ముందు డ్యాన్స్ వేస్తుంది. ఆ రాజు సంతోషించి పరవళ్ళు తొక్కి ఆనందించి ఏం కావాలో కోరుకో అన్నాడు. ఆమె ఏమని తెలుసా? అమ్మాయి, మా అమ్మని అడిగి చెప్తానని. నేరుగా వాళ్ళ అమ్మకాడికి వెళ్ళి, అమ్మా రాజుగారు నాకు ఒక ఆఫర్ ఇచ్చారు, ఏం కావాలో కోరుకో అని అడిగారు. అంటే ఏం కోరుకోమంటామా అంటే, నాకు యోహాను తల కావాలని కోరుకో అన్నాడు. వెంటనే ఆ రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు యోహాను తల కావాలి అని ఆమె కోరుకుంది. ఆల్రెడీ ఈ భూమి మీద ఆ శాసనము ఉంది, ఏలియా తల తీసేయాలనే శాసనం. ఇప్పుడు ఆల్రెడీ ఇంకో శాసనం వచ్చింది, ఏంటి? 30 దినాలు దేవుణ్ణి ఆరాధించకూడదు. ఒకవేళ మనమున్న కాలంలో అట్టి శాసనం వస్తే ఏం చేస్తారు? ఖచ్చితంగా మనం ప్రార్థన చేసేదము గాక. మన కొరకు సింహాల గుహలు సిద్ధపడిన, మన కొరకు అగ్నికుండాలు, మన కొరకు 7 ఇంతల అగ్ని పెరిగిన, మనల్ని ఇదిగో ఆ విధమైనటువంటి చెరసాలలో వేసినప్పటికి మనము ప్రార్థన చెయ్యక మానక ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. ఇంకోటి, ఈ శాసనం ఆల్రెడీ భూమి మీద ఉంది. కొన్ని నాకు తెలిసిన సిస్టర్ గారు చెప్తూ ఉంటారు, అన్న ఈ ఊరికి వెళ్తే క్రైస్తవులు ఈ ఊరికి రాకూడదని కొన్ని ఊర్ల దగ్గర ఉన్నాయంట, వెంటూరు దగ్గర, యానం దగ్గర. క్రైస్తవులు ఈ ఊర్లోకి అడుగు పెట్టకూడదు. బైబిల్ తీసుకొని యేసును నమ్మిన, దేవుణ్ణి నమ్మినటువంటి వాళ్ళు ఈ ఊర్లోకి అడుగు పెట్టకూడదని ఇంకా కొన్ని శాసనాలు రాయబడ్డాయి. నా కుమారుడ, నా కుమార్తె, ఆల్రెడీ శాసనం ఉంది. అందుకే చాలామంది చిన్నపిల్లలైనా, యవనస్తులైనా, పెద్దలైనా, ఈరోజు మనం ఒకటే గమనించాలి, ఫోన్ చేస్తే అమ్మా తిన్నావా అని అడగకూడదు, ప్రార్థన చేసావా అని అడగాలి. ఆమెన్, ఆమెన్. నీ ఫ్రెండ్స్, నీ కొలీగ్స్, నీ చుట్టుపక్కల వాళ్ళు, నీ బంధువులు ఎవరన్నా ఫోన్ చేసి పరామర్శించడానికి నీకు ఫోన్ చేశారా, నువ్వేమడగాల? ప్రార్థన చేసుకున్నావా అని అడగాలంటే ముందు నువ్వు చేసి ఉండాలి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేయకుండా నా దినాన్ని ముగించను. ఆమెన్. ప్రార్థన చేయకుండా నా జీవితాన్ని ప్రారంభించను. ఆమెన్. ప్రార్థన చేయకుండా నా జీవితాన్ని ముగించను. ఆమెన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ శాసనం ఆల్రెడీ ఉంది. ఏం శాసనం? దేవుణ్ణి ప్రార్థన చేయకూడదు, ఏ మనిషి యొక్క సహాయము అడగకూడదని భూమి మీద ఆల్రెడీ ఈ శాసనము ఉంది. అందుకనే ఈ శాసనాన్ని, స్పిరిట్లో ఉన్న ఈ రూల్ని చాలామంది యవనస్తులు ఫాలో అవుతున్నారు. చాలామంది క్రైస్తవులు ఫాలో అవుతున్నారు. ఎన్ని రోజులు నేను ప్రార్థన చేసుకోనంటే, చాలా సంవత్సరాలు అయింది బ్రదర్ అంటారు, సిగ్గు లేకుండా నాకు చెప్తారు మళ్ళీ.
ఎన్ని రోజులైందమ్మా ప్రార్థన చేసుకున్నట్టే వారం అయిందంటారు సిగ్గు లేకుండా. ఏందమ్మా ఎన్ని రోజులైంది ప్రార్థన చేసుకుని బైబుల్ చదువుకున్నట్టే బ్రదర్ బైబుల్ చదవడమే మానేశాను, ప్రార్థన చేయడం మానేశాను, దేవుడు నాకేం చేయలేదు, నేను ప్రార్థన చేయబుద్ధి కావట్లేదు, వాక్యం చదవబుద్ధి కావట్లేదు, ఇదిగో ప్రార్థనలో ఎదగలేకపోతున్నాను. ఈ ఎదగలేవు నువ్వు ఎందుకంటే శాసనాన్ని పాటిస్తున్నావు. ఆ శాసనాన్ని మొట్టమొదటి వ్యక్తి దాన్ని ఎదురుగా నిలబడ్డాడు, అతని పేరే దానియేలు. ఆయన యథా ప్రకారము చదవండి. దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి తెలుసుకున్నాడు. ఏమని? ప్రార్థన చేస్తే 30 రోజులు మనల్ని సింహాల గుహలో వేస్తారు అని తెలుసుకున్నాడు. తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఆమేన్. ఎంత ధైర్యం ఉండాలండి. ప్రార్థన చేస్తే ఎవడన్నా చూస్తే తెలిసిందా ఏడేస్తారు? ఏడన్నా ప్రార్థన చేసుకుంటే కష్టాలు పోతాయని విన్నాం, కానీ ప్రార్థన చేసుకుంటే సింహాల బోన్లో వేస్తారని కొత్తగా ఉంది రూలు, కొత్తగా వస్తాయి రూళ్ళు, జాగ్రత్త. ఇప్పుడు కానీ నీకు ప్రార్థన అలవాట్లేదా, సమస్య వచ్చిందా నిన్ను ముంచేస్తుంది. ఇప్పుడు కానీ నీ జీవితంలో ప్రార్థన జీవితము ప్రార్థన ఆత్మ కలిగి నువ్వు లేవా, సమస్య వచ్చిందంటే నేనేం చేస్తుంది, నట్టిట్లో ముంచేస్తుంది. అందుకనే సమస్య అనేది ఒక ప్రశ్న, ప్రార్థన అనేది ఒక జవాబు. ఆమేన్. సమస్యల ద్వారా ప్రశ్నలు వస్తాయి, ప్రార్థన ద్వారా జవాబులు వస్తాయి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ప్రాబ్లమ్స్ క్రియేట్స్ క్వశ్చన్స్, ప్రేయర్ క్రియేట్స్ ఆన్సర్స్. ఆమేన్, ఆమేన్. ప్రాబ్లమ్ క్రియేట్స్ క్వశ్చన్స్, ప్రేయర్ క్రియేట్స్ ఆన్సర్స్. ఈ భూమి మీద ఎంత పెద్ద శ్రమ అయినా దేవుడి దగ్గర జవాబు ఉంది. ఆమేన్. ప్రశ్న వచ్చిందని భయపడ్డకు. చాలామంది డల్గా చదివే వాళ్ళు, బాగా లో ప్రొఫైల్గా అంటే తక్కువ మార్కులు, డల్లర్స్ అంటారు స్కూల్లో క్లాసులో మనము, వాళ్ళకి ఏదైనా ఎగ్జామ్ పేపర్ ఇస్తే క్వశ్చన్లు చూడంగానే దడదడదడదడ టెన్షన్, అయ్యో చదవలేదు, అయ్యో రాలేదు, అయ్యో నాకు రాదు, అయ్యబాబోయ్ అనేస్తాం. కానీ చదువుకున్నవాడు, ధైర్యము కలిగిన వాడు, అన్ని జవాబులు వచ్చినవాడు క్వశ్చన్ చూసి టక్క 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 రాసేస్తాడు. ఆమేన్. ఈరోజు నేను ఒకటే అంటాను, ఆత్మలో ఈ యొక్క శాసనము ఉంది కాబట్టే చాలామంది ప్రార్థన చేయడము మానేశారు. ఏ శాసనం అది? 30 దినాలు ప్రార్థన చేయకూడదు, 30 దినాలు ఎవరి సహాయము కోరకూడదు. ఆమేన్. ఒకవేళ కోరిన ఎడల వాడు సింహాల గుహలో వేసేస్తా అంటున్నాడు దేవుడు రాజు. వితౌట్ ప్రేయర్ మనం బతకలేము. ఆమేన్, 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 ఆమేన్. సో ఈ శాసనం విన్నా కూడా యథాప్రకారము తన ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన ప్రారంభించాడు. నీ రిపోర్ట్స్ అబ్నార్మల్ వస్తాయేమో, క్యాన్సర్ వచ్చింది నీకు, ఎయిడ్స్ వచ్చింది నీకు, కరోనా వచ్చింది నీకు, అప్పులు పాలైపోయావు, నువ్వు ఫెయిల్ అయిపోయావు జీవితంలో అని నీకు తెలిసినప్పటికి కూడా యథాప్రకారము లోపలికి వెళ్ళి ఏం చేయాలా? ప్రార్థన ప్రారంభించాలా. ఆమేన్. ఏం చేయాలా? యూ నీడ్ టు స్టార్ట్ ప్రేయింగ్ ఈవెన్ దో యూ హర్డ్ సమ్ నాన్సెన్స్. నువ్వు చీకటికి సంబంధించినటువంటి ఆ ప్రశ్న, ఆ విధమైనటువంటి మాటలను విన్నా కూడా నువ్వేం స్టార్ట్ చేయాలి? ప్రార్థన స్టార్ట్ చేయాలి. ఓడిపోయానని తెలిసినా ప్రార్థన స్టార్ట్ చేయి, పడిపోయానని తెలిసినా ప్రార్థన స్టార్ట్ చేయి, కూలిపోయానని తెలిసినా ప్రార్థన స్టార్ట్ చేయి. మన జీవితంలో ఫండ్ లేదా ప్రార్థన చేయి, మన జీవితంలో అది లేదా ప్రార్థన చేయి, మన జీవితంలో ఏది లేదా, ఇల్లు లేదా, వాకిలి లేదా, బండి లేదా, ఏది లేదా ప్రార్థన చేయి. ఆమేన్. స్టార్ట్ బ్లేమింగ్ పేరెంట్స్, స్టార్ట్ ఆస్కింగ్, స్టాప్ ఆస్కింగ్ పేరెంట్స్. ఇంట్లో వారిని అడగడం మానేద్దాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అన్న అది లేదన్నా అంటే
ప్రార్థన చేద్దాం నాన్న. ఆమెన్, హల్లెలూయా. భక్సింగ్ గారు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు. భక్సింగ్ గారు ఎప్పుడు చూసినా ఆయన మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఎంతటి గొప్ప దైవజనుడు. ఓ, భక్సింగ్ అంటే ప్రార్థన, ప్రార్థన అంటేనే భక్సింగ్ అని ఈ భూమి మీద అనేక మంది వాళ్ళకి టైటిల్, ఆయనకి టైటిల్ ఇచ్చారు. బా, ఎప్పటికన్నా నా ఫ్లోర్ బొక్కలు పడుతుందా అని నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎప్పుడన్నా నా నాపరాళ్ళు నా నేల నా ఆల్టర్ పులిపెట్టు బొక్కలు పడితే బాగుంది అనుకుంటాను. అంటే ఆయన కొన్ని గంటలు, రోజులు, దినాలు, సంవత్సరాలు అక్కడే స్థలంలో కూర్చొని మోకాళ్ళ వంగి ప్రార్థన చేశాడు. హీ ఆల్వేస్ ప్రే. అందుకనే ఈరోజు కొన్ని వందల వేల సంఘాలు కట్టగలిగాడు. ఆమెన్, ఆమెన్. నేను దైవజనుల గురించి చెప్పడానికి సిగ్గుపడను నేను. ఓ మై గాడ్, ప్రార్థన అంటే వెంటనే నాకు మోకాళ్ళు గుర్తొస్తాయి. నేను వెంటనే నేను నిద్ర లేచిన వెంటనే సెకండ్ తర్వాత వెంటనే మోకాళ్ళు వంగుతాను నేను. ఐ ఆల్వేస్ నీల్ డౌన్ వెన్ ఐ ప్రే. ప్రభు, నాకు కూడా అటు జీవితాన్ని ప్రభు అని అడుగుతున్నాను. అటు ప్రార్థన ఆత్మ నాకు ఈ ప్రభు అని అడుగుతున్నాను. ఒక్కొక్కరు 7 గంటలు, 3 గంటలు, 5 గంటలు, 6 గంటలు, 10 గంటలు ప్రార్థనలు చేస్తున్నారు. మనం గంట కాదు కదా, 10 నిమిషాలు కూడా చేయలేకపోతున్నాం. దెన్ హౌ కెన్ వి విన్ ద బ్యాటిల్? నీ సమస్య రేపు మార్నింగ్ రాబోతుందంటే రాత్రి కూర్చొని ప్రార్థన చేయి. బట్ ఈరోజు మన ప్రార్థనలో సమయం పెరుగునుగాక, ప్రార్థన సమయాన్ని మనం పెంచదము గాక. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు శ్రమ ఉందని తెలుసు కూడా యథాప్రకారము తన గదిలోకి వెళ్ళి ముమ్మార్లు ఆయన ప్రార్థన చేయడము కొనసాగించాడు. అందుకనే ఏ సమస్య వచ్చినా ప్రార్థన చేయడం మనకు లేదా నేర్చుకో. ప్రే. ఏ సమస్య వచ్చినా ప్రార్థన చేయడం మానకం. సమస్యలు మన ప్రార్థనా జీవితాన్ని ఆపకూడదు. మన బంధువులు మన ప్రార్థనా జీవితాన్ని ఆపకూడదు. లెట్స్ గో టు సామ్, కీర్తనలు 32:6. సామ్ 32 వర్స్ నంబర్ 6. 32:6 కావున నీ దర్శన కాలమందు, నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. వావ్, విస్తార జల ప్రవాహములు, బాగా వినండి, విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. ఆమేన్. ప్రార్థన చేసేవారి జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తాయా రావా? వస్తాయి. కానీ ప్రార్థన చేసేవారి జీవితంలో ప్రాబ్లమ్స్ వారిని ఏమీ చేయలేవు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రాబ్లమ్స్ గొప్పవా, ప్రేయర్ గొప్పదా? గట్టిగా ప్రేయర్ ఇస్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎనీ అదర్ ప్రాబ్లమ్. ఇన్ని సంవత్సరాల మినిస్ట్రీలో నేను తెలుసుకుంది ఒకటే ఒక ఆయుధం, ప్రార్థన. ప్రేయర్ ఈజ్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ప్రేయర్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ప్రాబ్లమ్స్. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయగలరు. చూద్దాం ఎవరు ప్రేయర్ చేస్తారు. ఫర్ దిస్ షల్ everyone that is godly pray unto thee in the time when thou mayest to be found. Surely in the floods of great waters they shall not come nigh unto him. Chudandi em matladutunadu, evaru prarthan chestaru telusa? For this shall everyone that is godly, evaraithe daiva bhakti kalavaro valle prarthan cheyagalaru. Amen, ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు మీలో దైవభక్తి ఉండునుగాక, మీలో దైవభక్తి ఉండునుగాక. లెట్ దేర్ బి ఎ గాడ్లీ నేచర్, గాడ్లీ పీపుల్ ప్రే టు గాడ్. దైవభక్తి గలవారే ప్రార్థన చేయగలరు. ఇంకోటి, భక్తి పరులే ప్రార్థన చేయగలరు. ప్రార్థన చేస్తే భక్తి పెరగదు, భక్తి పరులే ప్రార్థన చేయగలరు. మంచివాళ్లే మంచి పనులు చేయగలరు,
మంచి పనులు చేస్తే వాళ్ళు మంచి వాళ్ళు అవ్వరు. వెరీ సింపుల్, వెరీ సింపుల్. ఈరోజు మనము తినకుండా ఒకరికి అన్నం పెట్టాం, రాత్రికి ఒకరిని చంపేశాం, వాడిని మంచి వాళ్ళు అంటారా? కానీ మంచివాడు మంచి పనులు మాత్రమే చేస్తాడు, చెడ్డ పనులు చేయడు. దట్స్ వై గాడ్లీ పీపుల్ ప్రేస్, గాడ్లీ పీపుల్ ప్రేస్. ఆమెన్, 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 ఆమెన్. దర్శన విషయములో భక్తి పరులు నిన్ను ప్రార్థన చేయుదురు, విస్తారమైన జల ప్రవాహములు పొర్లినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. నా దాగు చోటు నీవే, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించదవు. ఆమెన్. ఈరోజు ప్రార్థన పరుడే ఇంత గొప్ప కీర్తనలు పాడగలడు, ప్రార్థన పరుడే ఇంత బోల్డ్గా మాట్లాడగలడు, ప్రార్థన పరుడే. మోసెస్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. అందుకనే ఆ ఎర్ర సముద్రము చూచి కూడా భయపడలేదు. ఆమెన్, హల్లెలూయా. మోసెస్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. అరణ్యములో కూడా శ్రమలు, కరువులు, తిండి లేని తలం, పావర్టీని చూసి కూడా భయపడల. ఆమెన్. ప్రార్థన చేశాడు, మన్నా కురిపించాడు దేవుడు. ప్రార్థన చేశాడు మోషే, నీటిని కురిపించాడు దేవుడు. ఏ సమస్య వచ్చినా మోకరించు, ఏ సమస్య వచ్చినా మోకరించు. ఆమెన్. నా కుమారుడన కుమార్తె, ప్రార్థన చేయడం మానకు. ఏ సమస్యలో నువ్వు ఉన్నా, దానియేలు చూడండి, శ్రమ రేపు రాబోతుందని తెలిసి కూడా, నేను సింహాల గుహలో పోతానని తెలిసి కూడా ఆయన ముమ్మార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుట మానలేదు. ఈరోజు నీకు ఎవరు చెప్పారు ప్రార్థన చేయడం మానేయమని? హూ టోల్డ్ యూ టు స్టాప్ ప్రేయింగ్? సమ్ యంగ్స్టర్స్ అండ్ ద ఓల్డ్ పీపుల్, దే స్టాప్ ప్రేయింగ్. చాలా మందిని, బ్రదర్ నా కోసం ప్రేయర్ చేయరా, సిస్టర్ నా కోసం ప్రేయర్ చేయరా, మీ ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మీ అనుదిన ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అనే వాళ్ళందరూ కూడా ప్రార్థన చెయ్యరు. ఇంకోటి, ప్రార్థన చేసేవాడు అడగడు. ఆమెన్, ఆమెన్. ఈరోజు నుంచి ప్రార్థన, మనకెన్ని శ్రమలున్నా, ఏ శ్రమల్లో మనమున్నా, ఏ అప్పుల్లో మనమున్నా, ఏ కష్టాల్లో మనమున్నా, ఏ రోగంలో. ఇంకోటి, నువ్వు కరోనా వచ్చింది ప్రార్థన చేయకూడదని బైబిల్లో ఉందా? నీకు ఎయిడ్స్ వచ్చింది ప్రార్థన చేయకూడదని బైబిల్లో ఉందా? నువ్వు అప్పుల్లో ఉన్నావు ప్రార్థన చేయకూడదని బైబిల్లో ఉందా? రేపు నీ జీవితంలో శ్రమ రాబోతుంది ప్రార్థన చేయకూడదని బైబిల్లో ఉందా? లేదు. దెన్ వై స్టాప్ ప్రేయింగ్? ఎందుకు నువ్వు ప్రార్థన ఆపేసావు? నీకు తెలుసా, రాజగు దర్యావేసు యొక్క శాసనము నీ జీవితంలో పనిచేస్తుంది, అందుకే ప్రార్థన ఆపేశావు. రాజగు దర్యావేసు యొక్క శాసనం అంటే ఏంటి? 30 దినాలు నువ్వు ప్రార్థన చేయకూడదు. 30 దినాలు నువ్వు ప్రార్థన చేయకుండా ఆపేసావనుకో, 31వ దినం నుంచి నువ్వు గొప్ప ఉద్యమం వస్తుంది, ఇంట్లో రాదు. 31వ దినం నుంచి దేవుని యొక్క సన్నిధి దిగుతుంది, నీ జీవితంలో దిగదు. 30 దినాల తర్వాత నీ జీవితంలో అగ్నిని పొందుకుంటావా? పొందుకోలేవు. ఉద్యోగం వస్తుందా? రాదు, ఎండిపోతావు. 30 దినాలు ప్రార్థన చేయలే, ఏ ముఖం పెట్టుకొని ప్రార్థన చేసేది? 30 దినాల నుంచి నేను చర్చికి పోలా, ఏ ముఖం పెట్టుకొని ప్రార్థన చేయమంటావు? 30 దినాల నుంచి నేను మందిరానికి పోవట్లే, ఏ ముఖాన్ని పెట్టి మందిరానికి వెళ్ళమంటావు? 30 దినాల నుంచి నేను సాక్రమెంట్ తీసుకోవట్లే, ఏ ముఖం పెట్టి సాక్రమెంట్ తీసుకోమంటావు? 30 దినాల నుంచి సేవకుని చూడలా, ఏ ముఖం పెట్టి సేవకుని చూడమంటావు? అనే గిల్ట్ కాన్షియస్ వచ్చేస్తుంది మీలోకి. డేవిల్ కమ్స్ టు స్టీల్, కిల్ అండ్ డిస్ట్రాయ్. వేరే పని మీద రాడు వాడు. నీ జీవితంలో ప్రార్థన ఆత్మను దొంగిలిస్తాడు. నీ జీవితంలో దేవునితో సహవాసం చేసే ఆ యూనిటీ, ఆ కాంబినేషన్ని తీసేస్తాడు. అంతే. ఎవరు చెప్పారు నీకు ప్రార్థన చేయొద్దని? వై వీఆర్ నాట్ ప్రేయింగ్? వై క్రిస్టియన్స్ ఆర్ నాట్ ప్రేయింగ్? ఎందుకు శ్రమల్లో ఉన్న క్రైస్తవులు ప్రార్థన చేయట్లేదు? బికాస్ రాజగు దర్యావేస్తు యొక్క శాసనాన్ని అవలంబిస్తున్నారు. దే ఆర్ ఫాలోయింగ్ ద కింగ్స్ ప్రోటోకాల్, దే ఆర్ ఫాలోయింగ్ ద కింగ్స్ నేచర్, ద కింగ్స్ అజెండా అండ్ ద ప్లాన్ ఆఫ్ కింగ్స్. నా కుమారుడా, నా కుమార్తె, అర్థం చేసుకోవాలి నువ్వు. ఎవరు చెప్పారు నీకు ప్రార్థన చేయొద్దని? హూ